ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం ముగిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే టార్గెట్ గా హైకమాండ్ పెద్దలు పార్టీ సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వేయాలని స్ట్రాటజీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే కమిటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది బయటకు చెప్పొద్దు అని కూడా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ఈ మీటింగ్ అయితే జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చారి ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, 2.5 గంటల పాటు స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. మీటింగ్ లో ఏ అంశాలు వచ్చాయి అనేది కూడా బయటకు తెలిసే అవకాశం అయితే లేనట్టు కనిపిస్తోంది చారి, ప్రెస్ మీట్ వరకు. ఏఐసీసీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. మొదటి నుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అయోధ్యకు సంబంధించినటువంటి అంశం మీద కూలంకషంగా చర్చ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ ఈ ముగ్గురు కూడా పార్టీలో జరుగుతున్నటువంటి మిస్కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి అంశం మీద రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావన చేసినట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీతో పాటు ఈ భేటీ తర్వాత రాహుల్ గాంధీతో పాటు జగ్గారెడ్డి కూడా రాహుల్ గాంధీ వెహికల్లో సోనియా గాంధీ ఇంటి వరకు వెళ్ళారు. అక్కడి వరకు వెళ్ళడానికి ముందు సమావేశంలో ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటున్నానంటే కేవలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూసి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయనతో నేను పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీ వాహనంలో జగ్గారెడ్డిని తీసుకువెళ్లారు. ఆయనతో పాటు 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ సోనియా గాంధీ నివాసం దగ్గర దించిన తర్వాత ఆ సోనియా గాంధీ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి చేరుకున్నారు. ఈ జగ్గారెడ్డి ఎపిసోడ్కు సంబంధించి ఇదిలాగ ఉంటే ఓవరాల్గా సమావేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరిగింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సంసిద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఏ అంశాలని జనంలోకి తీసుకెళ్లాలి, ఏ అంశాలతో కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ చర్చ జరిగింది. దీనికి సంబంధించి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీని వేయాలని రాహుల్ గాంధీ సమక్షంలో ఒక నిర్ణయం వచ్చింది. ఈ పిఐసికి సంబంధించినటువంటి కమిటీని త్వరలోనే ఫామ్ చేయాలనేది ఏఐసీసీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి ఒక నిర్ణయంగా కనబడుతుంది. పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే నేరుగా అధిష్టానంతో చెప్పుకోండి తప్పితే బయటికి వెళ్ళొద్దు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏ ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో కూడా అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అందరి అభిప్రాయాలు, అందరికి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా వినడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఖర్గే సిద్ధంగా ఉన్నారనేటువంటి ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఇక సమావేశానికి వెళ్ళినటువంటి నాయకులందరినీ కూడా ఈ సమావేశంలో జరిగినటువంటి వివరాలు ఏవి కూడా బయటికి వెళ్ళొద్దు, ఎవరు బయట షేర్ చేసుకోవద్దు అని స్ట్రిక్ట్గా రాహుల్ గాంధీ చెప్పినట్టు తెలుస్తుంది. ఈరోజు జరిగినటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్స్ని కూడా ఎవరిని లోపలికి అలవ చేయలేదు. కేవలం నాయకుల్ని మాత్రమే సమావేశానికి లోపలికి అనుమతించారు. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటుగా నాయకుల మధ్య సమన్వయానికి సంబంధించినటువంటి కసరత్తు మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ ఈ ముగ్గురు కూడా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వారు ఇటీవల లేవనెత్తినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా ఓపెన్గా డిబేట్ చేశారు, అన్ని సమస్యల మీద చర్చించారు. ఇక బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద మాజీ పార్లమెంట్ సభ్యుడు హనుమంతరావు ప్రస్తావించారు. తెలంగాణలో